ప్రస్తుత పరిస్థితుల్లో నిజమైన వార్తల కంటే వదంతులు ఫేక్ ప్రచారాలు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా వాట్సాప్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి కానీ అటువంటి వాటిని నమ్మకుండా నిజమైన వార్తలు నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఇంకా సెన్సేషన్ కోరుకొని ఏదో జరిగిపోతుంది అనే వార్తనే చదవాలి అని అనుకుంటే వాళ్ళల్లో ఇంకా భయం పెరుగుతుంది వాస్తవాలను గ్రహించాలి ప్రస్తుతం ఇటువంటి వాటిని అరికట్టేందుకే ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాయి చాలా అప్రమత్తంగా ఉండాలి అని కూడా చెబుతున్నాయి అయితే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ప్రచారం భారతదేశం కరోనా వైరస్కు సంబంధించి మూడో దశలోకి వెళ్ళిపోయింది అనేది దీంతో ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్న సందర్భం అయితే దీన్ని గుర్తించిన కేంద్రం ఒక స్పష్టమైన ప్రకటన చేసింది భారతదేశం ఇంకా రెండో దశలోనే ఉంది రెండో దశ అంటే మొత్తం మూడు ఆ దశలు ఏంటి వన్ బై వన్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను రెండో దశ అంటే లోకల్ ట్రాన్స్మిషన్ అంటే ఇంకా ఆ రెండో దశలోనే ఉంది కొన్ని సమూహాలకు వ్యాపించిన సోర్స్ గుర్తించే పరిస్థితి ఉన్నంత వరకు అది రెండో దశ అవుతుంది అయితే ఈ మూడు దశలు ఏంటని చూసుకుంటే కనుక మొదటి దశ దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వ్యాధి ఉండడం మొదటి దశ ఓకే అది అయిపోయింది ఇక రెండో దశ ఏంటి అంటే విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన వారి నుంచి వారి బంధువులు అలాగే మిత్రులు సన్నిహితులకు వ్యాధి సోకడం ఈ దశలో ఎవరికి వ్యాధి ఉంది ఎవరి వల్ల వారికి వచ్చింది గుర్తించడం చాలా సులువు అని కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఇది రెండో దశ ప్రస్తుతం మనం ఈ దశలో ఉన్నాం ఒకవేళ మూడో దశలోకి వెళ్తే మూడో దశ ఏంటి అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ ఇది అంటే ఏ ట్రావెల్ హిస్టరీ లేని వారికి వ్యాధి రావడం ఒక ఎత్తు అయితే అది ఎవరి వల్ల సోకిందో కూడా తెలియకపోవడం ఈ దశలో ఉంటుందన్నమాట ఇంతవరకు భారత్లో గుర్తించిన కేసులన్నిటికీ వ్యాధి సోకిన నమూనాలు పూర్తిగా తెలుసుకున్నారు వైద్యులు కాబట్టి మనం మూడో దశలోకి వెళ్ళలేదు అని చెప్పి కేంద్రం స్పష్టంగా చెబుతుంది నిజంగా మూడో దశలోకి వెళితే కనుక ఇంకా పరిస్థితి అల్లకల్లోలమే అది ఎలా వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నా సరే వచ్చేస్తుంది అనమాట అది మూడో దశ అది చాలా భయంకరమైన దశ వాస్తవానికి మనం దేవుడి దేవాలయం ఇంకా దాంట్లోకి వెళ్ళలేదు అయితే ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే లాక్డౌన్ సక్సెస్ అని ఎందుకు అన్నావు అంటే ఈ లాక్డౌన్ వల్ల మూడో దశలోకి వెళ్లకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నాము మూడో దశలోకి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోగలిగాము అనేది లాక్డౌన్ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ గారు సరైన సమయంలో తీసుకోవడం వల్లే మన దేశం మూడో దశలోకి పోకుండా అడ్డుకోగలిగాము అని చెప్పి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలపడం జరిగింది ఐసీఎంఆర్ ఉన్నత అధికారి లవ్ అగర్వాల్ ఈ సందర్భంగా దీని గురించి మాట్లాడారు మన దేశం క్షేమంగా ఉంది గత 6 రోజుల్లో కేసులు పెరిగినా సరే కేవలం మన వద్ద రెట్టింపు అయింది తప్ప మిగతా దేశాల్లో పరిస్థితి చూసుకుంటే చాలా దారుణంగా వేలల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పడం ఇది కేవలం లాక్డౌన్ వల్ల కలిగిన ప్రయోజనమే అని చెప్పి లవ్ అగర్వాల్ చాలా స్పష్టం చేశారు మార్చి 28 నాటి లెక్కల ప్రకారం దేశంలో 27 రాష్ట్రాల్లో 160 జిల్లాల్లో ఈ వ్యాధి వ్యాపించింది ఆయన చెప్పడం అలాగే మన దగ్గర నమోదైన కేసులు సుమారు 1100 ఉంటే గనక వాటిలో ముంబై నగరంలో 81 కేరళలోని కసర్గఢ్ జిల్లాలో 78 కేసులు నమోదయ్యాయి అని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించిన లెక్కలు అయితే ఇదే క్రమశిక్షణతో మనం సామాజిక దూరం పాటిస్తూ ముందుకు వెళితే గనక ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారిపై విజయం సాధించడం తథ్యం అంటున్నారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిపుణులు అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు సహకరించాలి ఒక రకంగా చెప్పాలంటే లాక్డౌన్ పెట్టడం వల్ల లాక్డౌన్ సక్సెస్ అయ్యింది మనం కూడా ఒక భయంకరమైన స్టేజ్కి వెళ్లకుండా ఒక నార్మల్ స్టేజ్లోనే ఉన్నాము అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి